మా ఇద్దరు జన్మ వచ్చి మా ఆడు మాంసం ఎక్కడేంటి నాకు ఇవ్వనేటి ఎవరు చూడలేదు కదా ఓయ్ పెద్ద మనిషి అమ్మ ఈ ఎలా తెలిసి పెట్టి దొరికిపోనామండి ఏంటి చెత్తను ఎలా బయట పోస్తున్నావు చెత్తను బయట పోయాక లోపల బీరువాలు భద్రంగా దాచుకోమంటారా అలాగే అందరూ ఇలా రోడ్డు మీద కాలవల్లో చెత్త పడేస్తే ఎవరిస్తారయ్యా శాంటర్ వాళ్ళు ఉన్నారు కదండి వాళ్ళే ఇస్తారు ఏటాలకేం జీతం ఇవ్వట్లేదా నిర్లక్ష్యంగా ఉండడం వల్లే అనేక రోగాలు వస్తున్నాయి అయితే ఏంటంటారు మీకు దగ్గరలో ఉన్న చెత్త కుండీలో మాత్రమే చెత్తను వేయండి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అలాగేనండి మీది క్వార్టర్ నెంబర్ 417 కదా అవునండి నీ పేరు అప్పారావే కదా అవును సార్ మీ ఇంట్లో వాళ్ళకి డెంగ్యూ ఫీవర్ వచ్చిందని హాస్పిటల్ వారు మాకు సమాచారం ఇచ్చారయ్యా అవునండి మా ఆవిడ మా అబ్బాయికి 3 రోజుల నుంచి జ్వరం ఆసుపత్రిలో జాయిన్ చేశాం డెంగ్యూ జ్వరం అని చెప్పారు ఏమంటో ఈ మాయరోగం ఎందుకు వచ్చిందో ఏమంటో డెంగ్యూ జ్వరం ఈడిస్ దోమ ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది ఈడిస్ దోమ మంచినీరు నిలువ ఉండే వస్తువుల్లో గుడ్లు పెడుతుంది అనగా ఖాళీ సీసాలు ప్లాస్టిక్ డబ్బాలు పాత టైర్లు కొబ్బరి బొండాలు పూల కుండీలు సిమెంట్ కుండీలు ఫ్రిడ్జ్ ట్రేలు రుబ్బు రోలు పత్రం మొదలగు వాటిల్లో గుడ్లు పెడుతుంది పదా మీ ఇంట్లో దోమ బ్రీడింగ్ ఉందేమో చెక్ చేద్దాం అబ్బే మా ఇంట్లో అట్లాంటిదే ఉండదండి మనదంతా జమ్ము ఇదిగో ఈ ప్లాస్టిక్ డబ్బాలో ఉన్నదే ఇదే ఈడిస్ దోమ లార్వా ఈ దోమ లార్వా అండి సార్ కప్పపిల్లండి కప్పపిల్లలు కాదు నాయన నువ్వు పెంచుతున్న దోమ పిల్లలు కాలనీ అందరికీ ఫ్రీ సప్లై ఇలా పాత డబ్బాలో నీళ్లు పారబోసి ఇంటి ఆవరణలో లేకుండా చెయ్యాలి పద మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ట్రే చూద్దాం పదండి ఆ ఫ్రిడ్జ్ కాస్త జరపవయ్యా ఇదిగో ఈ ట్రేలో కూడా దోమ లార్వా ఉంది ఎప్పుడైనా ఈ ట్రేని క్లీన్ చేసావా అబ్బే మా ఇంట్లో వంట లేదండి అందుకే మీ ఇంటి ఆవిడికి జ్వరం వచ్చింది సరే ఇక మీదట ఇలా ఫ్రిడ్జ్ ట్రేని క్లీన్ చేస్తూ ఉంటానండి రుబ్బురోలు పత్రంలో కూడా వర్షం నీరు నిలువ లేకుండా చూసుకోవాలి అలాగే అలాగే సార్ చూసావా బాబు నీళ్ల కుండీలో కూడా ఎంత బ్రీడింగ్ ఉందో అవునండి నీళ్ల కుండీలను వారానికి ఒకసారి శుభ్రపరిచి ఒక రోజంతా ఆరబెట్టి ఉంచాలి వారానికి ఒకసారి డ్రైడేని పాటించండి దోమల్ని అరికడదాం చికెన్ గున్యా మలేరియా డెంగ్యూ రాకుండా నివారిద్దాం నివారిద్దాం